వ్యక్తిగత సమాచారాన్ని దొంగలిస్తూ ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కును రాజ్య ద్రోహానికి పాల్పడుతుంది. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు, కానీ ఒక సంస్థనే ఏర్పాటు చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలపై నిఘా పెట్టి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళను ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసి రాజ్యాంగ విరుద్ధంగా రాజద్రోహానికి పాల్పడుతున్న ఈ ప్రభుత్వాల యొక్క కుట్రలను బయటపెట్టినటువంటి మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలను వెళ్లకుండా అక్రమంగా ప్రభుత్వం చేత ఉదయం 5 గంటల నుంచి అరెస్టులు చేయడం దుర్మార్గమైన విధానం. ఇది రాజ్యాంగ విరుద్ధమైన అరెస్టులు. అరెస్టులతో నిర్బంధాలతో లాఠీలతో కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేరు. ఎన్ని అరెస్టులు చేసినా నిర్బంధాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ అరెస్టులతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిజ స్వరూపాలను బట్టబయలు చేస్తాం. ప్రజలకు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టేంత వరకు ఈ ఉద్యమాలు ఆగవు. ఎన్ని అరెస్టులు చేసినా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదు.